రాగి స్కోర్ ఏమన్నా ఆగినట్టు అనిపిస్తే అప్పుడప్పుడు రిఫ్రెష్ కొట్టు. స్టార్ట్ రికార్డింగ్ ఏం కాదు బాబు, మొన్న బాబీ ఇది ఆడియో కదిపాడు, ఆడియో కదపడం వల్ల డబల్ డబల్ సౌండ్ వచ్చింది మన మ్యాచ్. పడక ముందు పడితేనే వస్తుంటాడు, అసలు పడతా అని చెప్పి మనం ఆగిపోయినా అనుకో, ఒక అరగంట మబ్బుగా ఉండే తర్వాత ఎండ వచ్చింది. హలో, ఇగో పంపించిన నెంబర్ కూడా దానికి ఫోన్ చేసి వెళ్ళండి, లేవు వెళ్ళిపోయారు అనుకో అన్న, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతున్నాడు, ఉంటే ఉంటాడంట ఒక్కొక్కసారి. Incoming voice call from plus nine. Okay.
హలో ఎవరు ఎవరు చెప్పురా అయ్యా నాకేంటే నాకేం చెప్పలే అన్న నీకే మాట్లాడుకురు కదా మీరే చాపలంటావా అరే చాపలు ఇప్పుడు ఇంగ్లీష్ ఇస్తే మా అమ్మ అడుగుతుందిరా మళ్ళీ రాకేడికి వెళ్ళిన అందుకని నేను అంటున్నా అరే నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళరా పట్టి చిన్న ట్యాంక్లు వేసేరా అరే అవునరా అరే ఆక్సిజన్ ఉంది కదా అది పెట్టేసేసి హలో అరే వాటర్ ఉన్నాయి కదరా అవి పాతవి ఎక్కడ మళ్ళీ రిమోట్కి అంతే ఏమంట నువ్వు మోటార్ బొంగిచ్చిండు రిమోట్కి చికెన్కి మోటార్ కి అరే మనం అది చేయలే డబ్బులు అవి కదా హలో అన్న మ్యాచ్ ఉన్నాడరా టైం పడుతుంది ఇప్పుడు పట్టదు ఇంకా ఇప్పుడు అవ్వదురా టైం పడుతుంది ఎందుకు చెప్పు అయిదా అయిందిరా ఎవరన్నారు ఐదు Thank you.
हेलो इवर लेरा मल्ली రెండు యాభై ఒకటి అది నేను బ్యాలెన్స్ తో కలిపి అంత అన్నా అంటే అంకుల్ కి బ్యాలెన్స్ 160 ఎంత ఉంటది 160 చిల్లర ఉంటది 160 ఎంత ఉంటది చెప్తా రెండు వందల నాలుగు కాదంట అది అంతేనా సరే నేను మళ్ళీ అన్న వచ్చిందా చెప్తాలేండి అన్న ఇటు వచ్చినాం బయటకు వచ్చినాం సర్లే నేను చెప్తలేను అన్న ఇటున్నాము మేము బయటకు వచ్చినాం వచ్చిన తర్వాత మాట్లాడతాలే అన్న
మళ్ళీ ఎప్పుడు వస్తారు? అప్పుడు వస్తారులే బిల్లికి మళ్ళీ. సరే. సరే. ఎవరిదన్నా ఫుడ్లు ఈ బనానాలు ఎవరి మరి ఇదేం ఫుడ్ ఇది వాళ్ళకి ఇచ్చేయాలరా బనానాస్ ఇది ఇదేంటి ఇవన్నా ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ నాదే సన్నీ తింటా అన్న సన్నీ అన్ననా ఇద్దరు ఉన్నారా అన్న లేకపోతే తొక్కలేనా మీరు ఇద్దరు ఉన్నారా ఐదు ఐదా నాలుగు అయినా ఆగు చెప్తా నాలుగో వారు అండి ఇది గంటి మేసమ్మ పోదాం అంటే పోదాం నేను ఎన్ని గంటకి ఐదు గంటకా అంత
మరి ఇక్కడ మిస్సర్ వస్తాడే సారీ బ్రో అంట ఏ అట్లే ఉండదు అన్న నువ్వు ఉన్నావు అన్న బాబే అన్న ఉన్నావా ఏజెంట్ వారియర్ ఏజెంట్ ఏజెంట్ కాదురా వాటర్ ఏజెంట్ ఏమైతేనా లేవనా వాటర్ కదరా వాటర్ నీళ్ళు కొంచెం చూడు తాగిపోతే అంట్లా ఫోన్ ఫోన్ ఎవర్ది ఎవర్ది ఫోన్ చేయడాక ముద్ది తీసుకోండి కెమెరా అండి एग्जाम रिजल्ट इंका पास कांस्टेबल दिन कांस्टेबल రాయిసనే అంటే అన్న ఇటి అయితే అనుకుంటు ఒక బాల్ అవుట్ రాయిసన ఫస్ట్ ఓవర్ ఇది సెకండ్ ఫస్ట్ ఓవర్ రాయిసన వేసిండు రాయిసన ఒకటి గోపన్న ఒకటి సన్ని ఒకటి అయిన మూడు ఓవర్ లేని ఇది వేస్తుంది అన్న మళ్ళీ ఇది విధి ఏవడట్లే మూడు ఓవర్లు వచ్చినాయి దాంట్లో నాలుగు చూపించినాయి గోపన్న పడ్డది చూడు రాసినది రెండు ఉంటే ఇప్పుడు ఈ ఓవర్ లో పడ్డది ఒకటి అంతే ఫస్ట్ ఓవర్ ఒకటి ఈ ఓవర్ ఒకటి ఫస్ట్ ఓవర్ కాదు ఈ ఓవర్ లోనే రెండు పడ్డాయి ఇంకా రాసిన ఇంకోరేసరా
పెట్టిండు ఫస్ట్ ఫస్ట్ క్యాచ్ అంటే కీపర్ క్యాచ్ ఉండేది బాబర్ నందేసిండు రైట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ కిట్ బ్యాగ్ లా నీటి పడే అన్న ఇలా కిట్ బ్యాగ్ నీడ పెట్టుకోవడానికి వీళ్ళకి వాటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరం ఏమైనా తినేసి వద్దాం బండి మీద అలాంటి
చాలాసేపోయింది గ్రౌండ్లోకి వచ్చాను గ్రౌండ్కి వచ్చాను అడేం చేస్తున్నాడు అడేం చేస్తున్నాడు ఇంకన్నా సర్దేసుకున్నాడు అన్నీ అన్నీ సర్దేసుకున్నాడా అన్నీ సర్దేసుకున్నాడా బ్యాగ్లు సాయంత్రం వస్తున్నాడుగా అదే బ్యాగ్లాండ్ సర్దేసుకున్నాడు సాయంత్రంకి సాయంత్రం వస్తున్నాడు కదా మళ్ళీ హడావిడి అవుద్దని నేను ఒకేసారి వస్తా తొమ్మిదిన్నర 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 హలో అదే తొమ్మిదిన్నరకు బస్ అటు నుంచి ఇటు వచ్చేసాం ఇంకా డైరెక్ట్గా ఏమో రెండు మూడు రోజులు పడుతుందంట సరే మేడం ఇంకేం లేవు ఇంటికి ఎంత చేస్తారు వాయిస్ ఆఫీసర్ ఏంద్ర మేము ఆన్ చేస్తాం బాబు అన్న మొన్న పోయినసారి మేము ఆన్ చేసిన ఉంటా అవన్నీ డబల్ డబల్ వచ్చింది అంట అందుకే అన్న వాయిస్ ఆఫీసర్ బాబు అన్న అన్ని డబల్ డబల్ వచ్చినట్టు వాయిస్ డబల్ డబుల్ చెప్తాను జాకిందే ఇంకా ఎన్ని మార్ని మొడ్డలోకి మారదు ఎన్ని మార్ని మొడ్డలోకి మారదు కాలు పెడితే నీళ్ళు కడుతుంది ఇంకా కాలు ఇట్లా పెట్టినామనుకో దీని లోపల ఉన్న నీళ్ళని ఇటు నుంచి కారిపోతాయి తడిసిపోయింది అప్పుడు
ఇల్లనా రాసిన జాబ్ రాలేదని చెప్పి కొడుకు కాలిడు దింగిండంట. జాబ్ రాలేదని కొడుకు సూసైడ్ చేసుకుంటుంటే అలా అయ్యి ఆపేసి అని కాలిడు దింగిండంట. ఫిజికల్ హ్యాండిక్యాప్ కొట్టాలి జాబ్ చేసిండ. అన్నీ పాస్ అయిపోయినా ఇప్పుడు ఏందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటి నైస్ త్రో అన్న ఇది అవుట్ అన్న అది బాలింగ్లే అన్న జరగడం జరుగుతుంది మంచిగా బాల్ ఆపేస్తుంది ఇట్లా అదేదో షాట్ ఆడచ్చు ఎక్కడా అన్న లేడు ఇప్పుడు అవును అన్న మ్యాచ్ ఉన్నాడు ఫీలింగ్ అట్లా లేదన్న అన్న మధ్యలో ఉన్నాడు అందరికి ఇవ్వడానికి అవ్వదు అవునా అన్న గురించి తెలుసు అన్న అన్న ఇంట్రెస్ట్ పెట్టడు అన్న అన్న అదే 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 ఇప్పుడు ఎంత కావాలి దానికి తీసుకోవాలంటే కూపెన్ ఎవరి దగ్గర ఉంది అదే కూపెన్ ఎవరి దగ్గర ఉంది అంటున్నా మేము ఇక్కడ ఉన్నామన్న గ్రౌండ్ కూడా వాడిని కడగడానికి కూడా అవ్వదు కదా నువ్వు వెళ్ళి
నువ్వు వెళ్ళి అడుగు అన్న పేరు చెప్పు మిస్ చేస్తాడు ఎవరు చెప్పు ఏంది ఇప్పుడు మళ్ళీ ఇంటి దగ్గరకు రావాలా ఏమొస్తా దాంట్లో అక్కడికి నీ అమ్మ ఐస్ క్రీమే కదా అన్న వచ్చినప్పుడు తిందులే నీ అమ్మ తెలివి లేదు కాదన్న ఇప్పుడు అన్న ఏడు వస్తారు అన్న నీకు ఎవరు ఫోన్ ఆయనకి నేను మాట్లాడదా ఏ నువ్వు ఇయ్యానా నేను మాట్లాడతా అన్నతోని అన్న అన్నకైతే ఇప్పుడు అవదన్న అందరి మధ్యలో ఉన్నాడు అన్న ఒకవేళ లాస్ట్కు బౌండరీ దగ్గర ఉన్నా సరే ఇయ్యచ్చు మధ్యలో నుంచి ఉండి పోయి ఒక గంట వేడ దొరికినావు అన్న అరే సరే అన్న నేను వచ్చిన చేపిస్తలే మరి 5 గంటలకు కదా అన్న ఒక 3 ఓవర్ల తర్వాత నా వాటిసినట్టు కాదు అన్న ఇప్పుడు అందరు బౌలింగ్ వేస్తారు బ్యాటింగ్ ఆడుతారు నేను మధ్యలో ఫోన్ చేస్తాను ఏం ఎమర్జెన్సీ అన్న దెంగులు తింటున్నాను అప్పుడు నా మొడ్డలది అనుకోని చేపిస్తలే ఫోర్ టెన్ ఫోర్ టెన్ లోపు చేపిస్తా సరే అమ్మ ఐస్ క్రీమ్ ఎప్పుడు తినలేదా అన్న ఇంటికాడ ఇది కదా నాకు కొత్త పెట్టిండ్రు పాలది పెద్దది ఐస్ క్రీమ్ వాడు కూపన్ పెట్టి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తుందంట దానికి అన్నకు ఫోన్ చేసి చెప్పమను ఫ్రీ ఐస్ క్రీమ్ సార్ కూపన్ ఇస్తే 7 ఐస్ క్రీమ్ ఇస్తుందంటే అది ఏమి ఇస్తారో తెలియదు మరి కూపన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఇస్తారు మనకి 5 గంటల వరకు ఐస్ క్రీమ్ ఇస్తాడు మనకి 7 పెద్ద విషయాలు చిన్న విషయాలు తెలియదు ఇది అమ్మ షాప్లో మనకే షాప్ పెట్టుకొని మనం తెచ్చిందా తినచ్చు కదా నేను ఇప్పుడే తింటా నాకు ఇప్పుడే కావాలంటున్నాడు మరి పోయి 25 రూపాయలు పెట్టుకుని కూపన్ కొట్టుకుంటూ ఆడేస్తాడు ఏమని చెప్తున్నాడు ఆయనకి ఎందుకు ఇస్తారు మనం మనం చెప్పాలా అన్న అమ్మ చెప్తే వడ్డిస్తారు 5 లోపు అయిపోతుంది మన మ్యాచ్ అయిపోతుంది దాంట్లో మనం వెళ్ళేసరికి నవ్వరు కదా అన్న 4 అవుతుంది ఇప్పుడు 320 350 అవుతుంది 340 సారీ రెండు వికెట్లేనా అసలు మ్యాచ్ ఆడుతున్నట్టే లేదా నేను బ్యాటింగ్ వెళ్తాను వెళ్ళి వంద కొట్టుకొని వస్తాను 10 ఓవర్లు 40 9 ఓవర్లు అదే ఆ ఎండ ఇందాక చెప్పిన జరిగి ఆడుతున్నాడు అట్లా కొడితే అమ్మ బాలట్ పోతే అన్న కొట్టు రాక సాయి హోటల్ సాయి అన్న శ్యామల దగ్గర చేస్తుండే బియ్యం బస్తాలు ఆయన మస్తు బక్క వేయండి కదా మస్తు బక్క వేయండి కదా దూరంలో ఉంటుండే ఒక 2-3 నెలలు ఎవరు కనిపించలే వాళ్ళు ఆడి నడిపించిండ్రు సాయి షాప్ మొత్తం చాయ్ షాప్ ఏ షాప్ చెప్తున్నావు శ్రవణ బియ్యం షాప్ పక్కన అప్పుడు ఒకటి సాయిది షాప్ ఉంటుంది టీ షాప్ ఆ టీ సాయే కదా
రాజన్న దగ్గర కూర్చుంటాడు కార్పెంటర్ రాజు మన చెక్కలు చేస్తున్నాడు అక్కడే ఉన్నాయన్నా మంచి సక్సెస్ఫుల్ గా కూర్చున్నాం ఇక్కడ వాటర్ బాటిల్ కూడా లేదు ఇక్కడ ఎలివేటర్ వాటర్ బాటిల్ అక్కడే ఉంది వాటర్ బాటిల్ బటర్ బిల్ కదా మన కాదు మనం పోయినాడు ఈయన అంటే పండ్లు వేపించుకుంటారు ఐస్క్రీమ్ కోసం ఫోన్ వచ్చింది ఏ సాయన సావు కొడుతున్నాను ఐస్ క్రీమ్ కూపన్లు ఇస్తుర్రు ఫోన్ చేపిరా ఐస్ క్రీమ్ లేని పోతున్నాయిరా వాడు కూర్చొని అంత కట్టే మాట నాకు ఇక్కడ వినబడుతున్నాడు ఎట్లా వినబడాలి ఇంకా నువ్వు మాట్లాడింది ఆడకి వినబడుతున్నా నాకు అదే నేను చెప్పింది కెమెరా ముందు మాట్లాడరా అని అది అయిన ఆపేసిన వాడి బైక్ ఆపేసిన దాన్ని ఆడియో అంటారు హాస్పిటల్ తల్లందరి కదా ఏ నువ్వు అందుకేనా కోపం వస్తుంది చూస్తే చెప్పిన మాట ఎదురు ఏదో చెప్తా ఉంటా గట్టి మాట్లాడమా అన్న అసలు వాడు రాకముందే రాకి మాట్లాడకరా ఇక్కడ కనబడుతున్నాను అదంట ఆర్గనైజింగ్ టీమ్ అని చెప్పి చేస్తున్నాను బయట బయట పెట్టరా బాటిల్ తీసుకో వాళ్ళ దగ్గర కలర్ తీసుకురా మన ప్యాకెట్లు అయినాయి బయట కారంగా ఉన్నాయి కదా మైక్ ఆఫీసర్ మ్యాచ్ అని చూడాలి అనిపిస్తుంది ఇంకా మైక్ ఆఫీసర్ మ్యాచ్ అని చూడాలి అనిపిస్తుంది ఇంకా లైవ్ లేదు రికార్డింగ్ అప్లోడ్ చేస్తారు కదా బాగా కటికి పెడతారు కొంచెం పాడు రాదు వాళ్ళేమో ఏడియప్తారంట గ్రిప్ చెప్పి ఒకసారి గ్రిప్ చెప్పి కొంచెం కింద కండి ఇట్లా అది డబల్ గ్రిప్ అయ్యా అసలు కదా పైకి వచ్చేస్తుంది ఆరు రూపాయలు వస్తుంది ఈ బ్యాటింగ్ తీసాను రాసిన బ్యాట్ అన్న వేసుకున్నాడు నాది ఏం లేదు నా వేసుకున్నా అన్నయ్య నాదే ఇది తీసిందా అది అదే అంటున్నా బాగుంది
దానికి ఎవరైనా బాటిల్ తీసుకెళ్తే తిరిగి ఇంకా బాటిల్ లేవా వద్దు లైట్ తీసుకో బాటిల్ లేదు రవిగానే చెప్పండి బాటిల్ దీనికి ఉంటాయి కదా లేవు ఏం లేవు నీ చెప్పాలి తీసుకొచ్చా అన్నయ్య గారు రివర్స్ నీకు వస్తేమో చూసాను వెనక ఎన్ని అవర్స్ వస్తాయండి కొత్త బాగా కాదు ఇది మామూలు మందా గారికి ఎన్ని అవర్స్ వస్తాయి ఇప్పుడు మన మ్యాచ్ ఆడితే ఎన్ని ఓవర్ల వరకు వస్తుంది 25 సార్ ఆడి సహాయం బట్టి అన్నయ్య కిడ్ బ్యాగ్ ఉందా తెలుగు ఆ బ్యాట్ ఉంటుంది బ్యాట్ పెడతాం కదా బ్యాట్ దాంట్లో అన్నీ బాటిల్ పెట్టారు ఇస్తారు పెట్టి మధ్యలో ఇస్తారు ఎన్నమ్మా
అప్పుడు రాసిన వాళ్ళతో ఆడుతుంది అన్న. అయ్యా నీకు తెలుసా అన్న 18 నెంబర్ అయ్యా 18 నెంబర్ బ్యాటింగ్ ఆడుతుంది. అయ్యన్న వెల్డింగ్ షాప్ ఉంటుంది అక్కడ ఆనవాలే కదా వాళ్ళు కదా ఇడితే చూసి ఆనవాళ్ళు దాల్ ఒరే ఇచ్చేసారా నేనకి ఒరే ఇచ్చేసారా ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ ఏమో రెండు డజన్ తీసుకోవాలి మొత్తం మూడు కవర్లు ఉన్నాయి రెండు డజన్ చూసి 20 పండ్లు ఇచ్చేసాను 20 ఇచ్చేసాను సరే నీకు అట్టే చూసుకోవాలి నేనే పెట్టాలి ఏ మర్యాద ఆఫ్కో దాంట్లో మర్యాద ఆడలేదు మర్యాద వాళ్ళు శబాష్. ఒకటే బాబి ఒకటే బాబి సరే वाईफाई नहीं आ रहा भाई वो काट कर वायर को फिर नया लगाया कोई कुछ भी कर नहीं आ रहा इसको काट के तार को वायर को फिर नया लगाया वो कुछ भी करो नहीं आ रहा तो कर नहीं कर कमान कमान भाई बढ़िया स्पीकर लिस्ट अंत रहा कैमरा भी आसा पैन सिस्टम दरिद्रे
అనే సినిమా చెత్త సినిమా అంటారా? అన్ని రోల్ నాంచకూడదు ఆ సినిమా. ఆడికి హైక్ బాగా పెంచేసారు. చిన్న సినిమాది కాదు, 5 కోట్లు 2 కోట్లు చిన్నది, చాలా చిన్నది. ఎట్లా అంటే కొంచెం కేజీఎఫ్ కొంచెం బాహుబలి కలిపి కొట్టినట్టుంది అనిపిస్తుంది. కార్తికేయ లాంటి మూవీలు కొంచెం అట్లాంటివి చిన్న కొట్టడం తీస్తే వాడు సెట్ అవుతుంది. ఒక పిచ్చి పుక్ బాల్ అన్ని బాల్ మధ్య ఒక పిచ్చి పుక్ బాల్ వేయాల. రాలా బాల్ తీసుకొని రాలా రే రే రాజా. అలా గేమ్ ఉంది కదా, ఫస్ట్ టైం లోషన్ ట్రై చేద్దాం. ఫస్ట్ సుల్లం వస్తుంది ఎందుకంటే రాకి ఏందా ఏందా వర్షం పడుతుందంటే కాదు సార్, ఇక్కడ ఎండ వస్తుంది ఏం చేయాలి. కమానో మేకి ఫాస్ట్ రా రేయ్. నేను బ్యాటింగ్ ఆడను ఇక్కడ ఇక్కడ రావడాడు ఇక్కడ రావడం వంటి చేతి గెలిపిస్తున్నాను అర్థం కదా. రాసినట్టు అమ్మా ఎదగ తీసినట్టునా రాసేవండి అన్న. 89 పక్కా కరెక్ట్ అయితే అంట 110 అంటే కష్టం రా కొంచెం. ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి. కమాన్ మామ బ్యాట్స్మెన్ అడ లేకుండా ఏసే చేయం కాదు. వెరీ గుడ్ పుజిత్, కమ్ ఆన్ ఫీలింగ్ రా నాన్న. మామీ ఎన్నో వరం అవి ఎండ్ లో ఫస్ట్ ఎవరేసి రామా. చలో మేక్ ఇట్ ఫాస్ట్ గైస్, తొందరగా చేద్దాం. ఆ ఉప్పులో ఉప్పు వికెట్లు పడిపోయింటే మిగిలిన 4 వికెట్లు రన్ రేట్ ఘోరంగా పెరిగేది. ఇప్పుడైనా పెడితే కొట్టాలి దిగి. లైన్ లోకి వచ్చినా మామ, లైన్ లోకి వచ్చినా గుడ్ బౌలింగ్ రా. కమాండ్రా బౌలింగ్ రా. మామా 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 రాకీ
అది ఎందుకు వేస్తున్నావు? మీరు అంతా వేస్తున్నావు కదా, ఏ రాదురా మంచి బాల్ వేసేది. चलो चलो मामा, चलो पूजी चांस बालिंग डबल वच बिड बेटा चो गोपना जा जा भाई मंच चाला बाल अरे कार्लू ना अट
కృష్ణ రిలీజ్ చేసి అంత సక్కగా ఆడుతుందో గుడ్ బాలింగ్ రామ్ వెరీ గుడ్ చాలా బాగుంది బాలింగ్రా బాలింగ్రా గుడ్ బాలింగ్రా రామ్ నెక్స్ట్ ఓపెన్ అయ్యి హలో బాబీ వచ్చేసా డైరెక్ట్ ఇదే చలో 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 బాయ్ పిల్లలు వెళ్ళిపోండి అయిపోయింది బ్యాచ్ రెడీ అయిపోయిండు రాకీ రారా కొండి అయిపోయిన బ్యాక్స్ రెడీ అయిపోయి తొందరండి చలో చలో బాయ్ చలో బాయ్ చలో బాబా సేమ్ ఫీల్ పెడదాం సన్నీ బయటికి వెళ్ళిపో సన్నీ సేమ్ ఫీల్ కమ్ ఆన్ చలో 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 సన్నీ బ్యాక్స్ రెడీ అయిందప్ప బయట అన్నా సన్నీ బయట వద్దా చలో 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 నా చలో నా
चलो ना चलो चलो चलाना चलाना चलो ना बढ़िया बॉलिंग है ना शाबाश है ना చెమలకు మాడితే నెక్స్ట్ బౌలింగ్ వాడరా బర్రె మీదకి ఓవర్ అప్డేట్ అవ్వలేదన్న కళ్ళతో కామం చూపించేసాడు కళ్ళతో చూసేసాడు అయిపోయింది కళ్ళతో అందుకే కారుతుంది వాటర్ మిలన్ ఉంటది కదా వాటర్ మిలన్ పైన గ్రీన్ కలర్ అంతా చెక్కేసి కింద కొంచెం గట్టిది ఉంటది కదా దాన్ని కట్ చేసి దాంట్లో ఉడకబెట్టి షుగర్ వేసి అట్లా చేస్తారు
చిన్నప్పటి నుంచి ఏదైనా కనిపిస్తాయి నాకు కావాలి నాకు కావాలనుకుంటుండే కానీ దాన్ని చూసిన విరక్తి దిగింది. దాంట్లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ వస్తాయి కదా వాటర్ మిల్క్ తో చేస్తారని దీంతో వాటర్ మిల్క్ అన్న ఏమైందిరా అప్పుడు 15 రూపాయలు కొంటారు తారగా అండి ఆరా తార్ చికెన్ మార్ చికెన్ కొచ్చే మీకు అంటే ఇట్లా అన్న అను కదా ఆరా ఇది మీనా రాత్ర బిసార తో బాంద లేక పర్ బాంద లేక బాంద లేక మొర మన అలా అయిపో కరిగే పోతుంది అన్న అది కరిగి పడదు అదే అది కాదు అట్లా అంటే సరే అయ్యా ఈ గుండె इपड़ा चूस पड़पिंद जिगर जिगर से जारी दार अभी फस्टे नीन अर गड़पो मैं फस्टे कदा रवि बाविकोनी सो चाल दूर कदरा
గట్టి గుంజగట్ర అంటూ దేని అర్థం లేదు అన్న నాలుగా ఇదా నాలుగు అన్న నాలుగు అరే గంట దేని వీపులు ఎవరు ఉన్నారు బ్రో ఎన్నికలు ఉంటారు ఇంకా మాకు వస్తారు చాలే మొత్తాన్ని తొక్కేసి నోకి అమ్మ గోళ ఐస్ క్రీమ్ పడేసిన అరటు ఐస్ నేరా అడు అయింది ఏ డ్రైవర్ పట్టుకోరా రై ఏజ్డ్ చార్జ్ పడతాయి కానీ పది పది వర్షం కూడా పడేటట్టుంది ఆ రోడ్లో మ్యాక్సిమం ఫోర్ పెట్టి అండి బయట ఏదన్నా కూడా ఈ తుప్పిడి తుప్పి లేకుండా బ్యాలెన్స్ చేసేది ఏది డీసీ ఆడకు ఓపెనింగ్ పంపించింది అందుకే కిచెన్లో బ్యాటింగ్ ఆడచ్చు అని కట్టుకోండి బాల్ కింద దాచి పెడుతున్నావా అన్న దెంగేరా రంగారెడ్డి దెంగే ఇప్పటికంటే దెంగే వెళ్ళిపోతాం తీసుకురా దగ్గర అదే తీసుకోమంటున్నా నీ దగ్గర నుంచి నీకు ఇస్తాం అనుకున్నాయండి ఇక్కడికి పెట్టాను బాధపడుతున్నావా రాకి రాకి అంటుందండి ఇక్కడ అంటాం సరే అన్నా సరే అన్న అందరు కట్టి కూర్చోండి అందరు వెళ్ళండి తొందర కొట్టరండి అసలు అంత వర్క్ అక్కర్లేదు పంటలు ఏంటి మనకు పడితే ఏంది ఒక్కొక్కరు కళ్ళ రక్తం కాదు 35 రన్స్ 5 వికెట్ల వాళ్ళకి అవును 5 వికెట్ ముందు 80 రన్కి వచ్చారు మన వాళ్ళు అడగలేదు నీకు మాట 30 10 ఓవర్లకు కంప్లీట్ చేసిండు అదొకటి పెట్టు 10 ఓవర్లకి 41 6 వికెట్ అదే స్టాప్ రికార్డింగ్ కొట్టి మళ్ళీ స్టార్ట్ రికార్డింగ్ కొట్టాలా 6 వికెట్ల ఫైల్ పెద్దగా అయిపోతాను కాదు ఎవరు వెళ్ళినా 10 ఓవర్లో